గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 10వ తారీఖు మార్చి 2024 నుండి 16వ తారీఖు మార్చి 2024 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి కొంచెం నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి, వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి, ధన నష్టం కనపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, డబ్బులు సరిపోకపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బాకాయల వేధింపులు, క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యత లోపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులతో పాటుగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ఈ వారం అనుకోని ప్రమాదాల వల్ల స్వల్ప గాయాలు, నిరుత్సాహపడేటటువంటి పరిస్థితులు, కొంతమంది తీయని మాటలతో మోసం చేసే పరిస్థితులు, కొత్త కొత్త పరిజ్ఞానం నేర్చుకోవడానికి కష్టపడటము, ఇష్టమైన వ్యక్తులకి మీకు మధ్య సంబంధ బాంధవ్యాలు దూరం అవడంతో పాటుగా అతిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. శ్రమ పెరుగుతుంది, ఫలితం పెద్దగా కనపడలేదు. స్త్రీ పురుష వ్యామోహాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి వాటి వల్ల కూడా తప్పులు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, పట్టుదలతో ముందుకు సాగిన పనులు అవ్వకపోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు, వివాహాది శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవడము, ముఖ్యమైన విషయాలు మర్చిపోవడము, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడము, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, కుటుంబంలో ఖర్చులు పెరగడంతో పాటుగా అందరినీ నమ్మేసి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అకారణంగా కోపము, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు, వితండవాదనం అనే ఇబ్బందులు, అపనిందలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే వ్యసన పొరలకి బాగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఈ వారం నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో కొంచెం అవకతవకలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అసహనానికి లోనవడము, నిరాశ నిస్పృహ రావడంతో పాటుగా ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూపడం వల్ల కూడా గొడవలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మటుకి వివాదాలకి, గొడవలకి కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే ప్రశాంతంగా కాలం గడపడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది. మిమ్మల్ని బాగా కావలసినటువంటి వారిని ఆదుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. విద్యార్థిని విద్యార్థులు కూడా కుటుంబపరమైనటువంటి సమస్యల వల్ల చదువు పాడయ్యే అవకాశాలు కనపడుతోంది. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ఇష్టం లేని సబ్జెక్టులు చదవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది. ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, అధికారుల యొక్క బెడదవాగా కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో అవకతవకలు, ఇంటర్వ్యూల్లో అపజయాలు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక పరమైనటువంటి రుగ్మతలు, మనోవేదన, చెప్పుకోలేని కష్టాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లలకి సంబంధించిన సమస్యలు, పుట్టింటి నుంచి చెడువార్త వినే అవకాశాలతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్దగా విశేషంగా లాభాలైతే కనపడలేదు. డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు కూడా, ఇబ్బందులు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు కాల భైరవాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకు ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్త జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటరైజ్డ్ ద్వారా డీడీపీ చేయించి, ఇలాగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి, ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీని ద్వారా ఈ పుస్తకంలో ఏముందో సంపూర్తి జీవితం అంతా కూడా మీకు రాసి పెట్టుంటుంది, చదువుకోవచ్చు. మీరు పూర్తిగా మీ జీవితాంతం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా, రుణ బాధలు ఎక్కువైపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, వ్యాపారాల్లో డబ్బులు రొటేషన్ అవ్వకపోయినా, ముఖ్యంగా అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళకి లక్ష్మీ గణపతి యంత్రము అని ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఇలా ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీరు గోత్రాల పేర్లు చెబితే రాసుకుని మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, లేకపోతే ఈ యొక్క వ్యాపారాల్లో పెట్టుకున్నా కూడా, వ్యాపార సంస్థలు పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది, రుణ బాధలు ఉండకుండా ఆర్థికంగా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే నర దిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వారికి కూడా ఇలాంటి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి,
వాటి కూడా మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో పూజలన్నీ చేయించి ఆ నరదృష్టి యంత్రాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, గొడవల కింద ఉండడము, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, అలాగే రాత్రులు నిద్ర పట్టకపోవడము, అలాగే ప్రయోగం బాపత లక్షణాలు, ఈ రకంగా ఇంట్లో ఇలాంటి చికాకులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా సరే అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. అది కూడా ఇలా ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీకు మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాల ద్వారా యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ చేయించి వాటిని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీర్లో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు, పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.